हाई अंडी, दिस इज अरुण, वेलकम टू माय चैनल चेन्नई तेलुगम्मई व्लॉग्स। नेनु ना पट्टु ब्लौजेस चूप्चालनुकुंटुन्ना, डिजाइनर ब्लौजेस अन्नी। सो इंदुलो उन्ने प्रति ओक्क ब्लौज योक्क रिव्यू मीकु एंतो कोंत यूज अवुतदि अनुकुंटुन्ना। सो मीकु एवरिकन्ना ब्लौज डीटेल्स कावालि अनुकुंटे कमेंट बॉक्स लो कमेंट चेयंडी, नेनु कंप्लीट रिव्यू पेडतानु। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా వీడియో చూసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ। నేను ఈ వీడియో మీకు పట్టు బ్లౌజ్ కలెక్షన్ చూపిపోతున్నాను। సో వీడియోలోకి వెళ్దాం। ఫస్ట్ బ్లౌజ్ అండి ఇది, ఈ రోజ్ కలర్ బ్లౌజ్। దీనికి నేను హ్యాండ్స్ 3x4 హ్యాండ్స్ పెట్టుకున్నాను। హ్యాండ్స్ లాస్ట్లో ఇలా కుచ్చు పెట్టారండి। నెక్స్ట్ బ్యాక్ నెక్ ఇలా డిజైన్ చేసుకున్నాను। దీనికి లేస్ ఇవన్నీ అటాచ్ చేసి నెక్ బ్లౌజ్ డిజైన్ నెక్ పెట్టిచారండి। పైన డిజైనింగ్ అంతా నేనే చేసుకున్నాను। ఇలా ఇలా కుచ్చులు వస్తుంది। పట్టు సారీ ఇది కొంచెం బెట్ కట్ చేసుకొని ఇలా కుచ్చులాగా పెట్టుకున్నానండి। నెక్స్ట్ చూద్దాం। ఇప్పుడు ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ అండి, మ్యారేజ్ శారీ, ముహూర్తం శారీ। అప్పుడు వగ్గం వర్క్స్ అంతా లేవండి, ఇది మీకు తెలిసే ఉంటుంది। అది లేస్ లాగా వస్తుందండి, కంప్లీట్ లేస్ అట్లే అటాచ్ చేసి స్టిచ్ చేస్తారు। ఇది తనీగా మనమేం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకొని స్టిచ్ చేయించుకోవడమే। నెక్స్ట్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ నేను రీసెంట్గా డిజైన్ చేయించుకున్నాను। నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి డిజైన్ పెట్టించుకున్నానండి। ఇలా 3 హోల్స్ వస్తుంది। ఇది కూడా మనకి హాఫ్ స్లీవ్స్ అండి, హాఫ్ హ్యాండ్ స్లీవ్స్। మనకి 4 బటన్స్ వస్తుంది, వాళ్ళు జస్ట్ స్టిచ్ చేసి ఇచ్చారు। నేను దీనికి లేస్ స్టోన్ లేస్ ప్లస్ ఆ బటన్స్ సెట్ చేసుకున్నాను। నెక్స్ట్ నెక్ వచ్చేసి దీనికి డైమండ్ షేప్ పెట్టారండి। లుక్ అయితే లుక్ వైజ్ చాలా బాగుంటుంది, ఇలా వస్తుంది నెక్. దీనికి హ్యాంగింగ్స్ వచ్చేసి నేను గోల్డ్ కలర్లో తీసుకున్నాను, గోల్డ్ కలర్లో। అలాగే గోల్డ్ బీడ్స్ వచ్చినది హ్యాంగింగ్స్ లాగా అటాచ్ చేసేసుకున్నా। కంప్లీట్ లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది। మెయిన్ ఫంక్షన్స్కి ఇలా వేసుకోవాలంటే మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు। 2 టైప్స్ ఆఫ్ బీడ్స్ తీసుకున్నానండి, ఇలాంటిది ఒకటి, మల్టీ కలర్ ఒకటి, ఇలా ఒకటి తీసుకున్నా। మిడిల్ హాఫ్ మధ్యలో 2 వచ్చి ఒకలా ఉంటాయి, టాప్ అండ్ బాటమ్ ఒకలా ఉంటుంది। నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం। ఇది కూడా ఈ మధ్య డిజైన్ చేయించుకుందే। ఇది పైన షోల్డర్ దగ్గర మనకి పఫ్ హ్యాండ్స్ లాగా బుగ్గరిట్టలు అంటారు కదండి, అలా పెట్టారు। కింద నార్మల్గా వస్తుంది స్ట్రైట్గా। లుక్ వైజ్ పట్టు శారీ మీదకి చాలా బాగుంటుంది, నేను ఫస్ట్ వీడియో ఈ శారీలోనే చేశాను। నేను స్టోన్ లేస్ పెట్టాను దీనికి డబల్ లేయర్గా। స్టిచ్ చేసే వరకు నేను టైలర్ దగ్గర ఇచ్చి చేయించుకున్నా, కొన్ని అమ్మ డిజైన్ చేశారు, మా అక్క నేను కలిసి చేయించుకున్నామండి ఇవన్నీ। వెనకల నెక్ ఇలా ఉంటుందండి, దానికి ఎక్స్ట్రా వర్క్ స్టోన్ వర్క్ ప్లస్ మనకి బటన్ వర్క్స్ అంతా నేను చేసుకున్నా। ఈ హ్యాంగింగ్స్ కూడా నేను చేసుకున్నదే, పింక్ కలర్ తీసుకున్నా దీనికి। కింద హ్యాంగింగ్స్ వచ్చేసి గోల్డ్ షైనీ గోల్డ్ కలర్లో తీసుకున్నాను, శారీ గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఇలా తీసుకున్నా। ఇప్పుడు చేయించింది నేను ఫస్ట్ వీడియోలో వేస్తున్నా, నేను అది పైన లింక్ పెడతాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఇంకా హెల్ప్ చేశారండి నాకు కొన్ని। నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి, దీనికి మనం క్లాత్ ఒకటి తీసుకొని ప్యాచ్ వర్క్ చేశారు, ఆ ప్యాచ్ వర్క్ పైన
నేను పర్ల్స్ పెట్టి డిజైన్ చేసుకున్నాను, మీరు దగ్గరగా చూపిస్తా. పర్ల్స్ ఇవన్నీ కుట్టినవన్నీ ఇంట్లో మధ్యలో ఒక కుందని పెట్టేసి ఇలా కుట్టుకున్నాను అన్నమాట. ఇంట్లో బ్లౌజ్కి క్లాత్ పెట్టి చేశారు. నెక్స్ట్ ఇది వచ్చి హ్యాంగింగ్స్కి కప్ హ్యాండ్స్ లాగా అండి. ఇవి పైన కొంచెం టాప్ అలా లేస్ పైకి లేచి ఉంటుంది, కొంచెం కప్ హ్యాండ్స్ లాగా ఉంటాయి మనకి చూసేదానికి. దానికి ఒక స్టోన్ పెట్టేసాను. మా అబ్బాయి కొంచెం అలర్ట్ చేస్తున్నాడు. స్టోన్ పెట్టేసాను. కంప్లీట్ లుక్ వైజ్ అయితే బాగుంటుందండి. ఏ శారీ డిజైన్ చేసుకున్నా దానికి తగినట్లుగా మనం డిజైన్ చేసుకుంటే లుక్ బాగుంటుందండి. నెక్స్ట్ ఇది హ్యాంగింగ్స్కి కూడా నేను రెండు చివరిన ఇలా కుందన్స్ టైప్ పెట్టేసుకున్నా. టోటల్ లుక్ వైజ్ ఇలా ఉంటుంది. మనకి బ్లౌజ్ అయితే ఒక సైడ్ వచ్చేసి అటాచ్డ్ క్లాత్ పైపింగ్ పెట్టేసింది. మనం నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నా రిసెప్షన్ శారీ అండి. రిసెప్షన్ శారీ మీకు తెలిసే ఉంటుంది. ఇది లేస్ అండి, లేస్ అనమాట. అటాచ్ చేసి కుట్టి మనకి ఇస్తారనమాట. ఈ హ్యాంగింగ్స్ నేను ఇంట్లో పెట్టుకున్నాను తెచ్చుకొని. ఈ లేస్ వరకు వాళ్ళే హ్యాండ్స్కి ప్లస్ వెనకాల నెక్కి వాళ్ళే ఇచ్చారనమాట. ఇలా వస్తుంది హ్యాంగింగ్స్ అంతా. కొంచెం హ్యాండ్స్కి కొంచెం గ్రాండ్ లుక్ తెలియాలని నేను అలా పెట్టుకున్నా. నెక్స్ట్ మనకి ఇటు సైడ్ శారీ వస్తుంది కాబట్టి మనకి వన్ సైడ్ వరకు ఫ్రంట్ కూడా చిన్న లేస్ లాగా స్టోన్ వర్క్ వచ్చింది. ఇది నైట్ రిసెప్షన్స్కి అలా వేసుకొని చాలా బాగుంటుందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. స్టోన్స్ హెవీ స్టోన్ వర్క్ అంట అది. మా అబ్బాయి అల్లరి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఏమనుకోకండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామండి. ఈ బ్లౌజ్కి వెనకల మగ్గం వర్క్ వచ్చిందండి. ఒకసారి చూపిస్తాను నేను. ఇలా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. చాలా మంచి డిజైన్, నాకు చాలా నచ్చింది ఇది. చూడండి ఇలా వస్తుంది. దగ్గర నుంచి చూద్దాం. ఇలా దీనికి మళ్ళీ అక్కడక్కడ స్టోన్స్ అతికిచ్చారు కింద. ఇలా దీని హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టారండి. బుగ్గరెట్టలు పెట్టారు. వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఫ్రైడేస్ అలా వేసుకోనికి, పూజల టైంలో అలా వేసుకోనికి చాలా బాగుంటుంది ఇది. ఫ్రంట్ ఏమి ఇవ్వలేదండి, జస్ట్ బ్యాక్ సైడ్ వరకు మగ్గం వర్క్ ప్లస్ స్టోన్స్ అతికిచ్చారు. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఇది అమ్మ డిజైన్ చేశారండి. అమ్మ వెనకలు చూస్తే మనకి కుండ మెడ ఇలా వచ్చింది. దీనికి ఇటు సైడ్ రెండు నాడాలు పెట్టారు స్పెషల్ అట్రాక్షన్ కోసం అనేసి. నెక్స్ట్ ఇది థిక్ కలర్ శారీ కదండి. ఒకటి నాట్ డ్యామేజ్ అయింది, డిజైన్ వరకు చూపిస్తున్నా. థిక్ గ్రీన్ కలర్ శారీ కాబట్టి థిక్ గ్రీన్ కింద జస్ట్ ఒక క్లాత్ తీసి అలా పెట్టేశారు. నెక్స్ట్ బ్లౌజ్ అండి. ఇది కొత్తది, ఇంకా పూర్తి అవ్వలేదు కానీ డిజైన్ కోసం చూపిస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్ వస్తుంది, మన మోచేయి వరకు వస్తుంది. హ్యాండ్స్ లాస్ట్లో ఇలా కుచ్చిచ్చారు. చూసండి ఇలా మనకి పెట్టారు. నెక్స్ట్ నెక్ వైజ్ చూస్తే మనకి ఇది కూడా ఓవెల్ షేప్, అంటే కుండ మెడ లాగా ఉంటుందండి. కుండ మెడ అంటే కింది సైడే అలా వస్తుంది. ఆ నెక్కి మళ్ళీ మనకి బీట్స్ లేస్తో అలా డిజైన్ చేశారనమాట. ఇంకా నేను ఇది దీనికి హ్యాంగింగ్స్ రెడీ చేయలేదు.
చేసిన తర్వాత చేస్తారు ఇంకొక వీడియో. లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుందండి ఇది. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ అండి మాది. ఇది మా అమ్మ డిజైన్ చేసిందన్నమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా మనకి రెండు ఆరోస్ లాగా పెట్టారు కింద పట్టు తీసి. నెక్స్ట్ అదే పట్టుని మనకి కుచ్చులాగా డిజైన్ చేశారు. మళ్ళీ దానిపైన స్టోన్స్ పెట్టింది అమ్మ. ఇలా కుచ్చులాగా చేశారు కదా, చాలా బాగుంటుందండి ఇది. దీని హ్యాండ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇలా పెట్టారు. చుట్టూ లేస్ ఇచ్చేసి మధ్యలో పట్టు అటాచ్ చేశారు. దానికి మళ్ళీ స్టోన్స్ అనేది పెట్టి కొంచెం డిజైన్ చాలా చాలా బాగుంటుందండి ఇది హ్యాండ్స్కి. దానికి మళ్ళీ హ్యాంగింగ్స్ ఇలా స్టోన్ పైన స్టోన్ ఒకటి వచ్చి రౌండ్ కలర్ స్టోన్స్ వచ్చి కింద గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చినది హ్యాంగింగ్స్ పెట్టేసింది హ్యాండ్కి. సేమ్ దీనికి కూడా ఈ హ్యాండ్ ఇలా ఉంటుంది. ఇంకా బ్లౌజెస్ ఉన్నాయండి, నేను నెక్స్ట్ వీడియో పెడతాను. నెక్స్ట్ మనకి బ్యాక్ే కాదండి, దీనికి ఫ్రంట్ కూడా ఇచ్చారు డిజైన్. ఫ్రంట్లో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏమి ఉండదండి, రైట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్ శారీ వచ్చేసింది కాబట్టి రైట్ సైడ్లో మళ్ళీ ఒక మ్యాంగో షేప్లో ఒకటి స్టిక్ చేశారండి ఒకటి. అది రెడీమేడ్గా అమ్ముతుంది. స్టోన్స్ మధ్యలో కుందనొచ్చి దీనికి మళ్ళీ కింద కొంచెం లేస్ ఇచ్చి మనం వెనక డిజైన్ పెట్టారు కదా కుచ్చులు, అదేలాగా ముందర డిజైన్ పెట్టింది అమ్మ. చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి వేసుకుంటే. నెక్స్ట్ బ్లౌజ్, నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ శారీ అండి, ఎంబ్రాయిడింగ్ శారీ. ఇప్పటివరకు నేను పట్టు చూపించాను కానీ దీన్ని ఎక్కువ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చూపిస్తున్నా. మొత్తం శారీ మొత్తం బ్లాక్, కింద మనకి ఇలా చమ్కీ లేస్ ఇచ్చారు. చీర ఫుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందండి బ్లౌజ్కి మట్టుకు. ఫస్ట్ అలా ఇచ్చారని లేస్ తీసుకొని ఆ లేస్ని ఇలా నెక్ డిజైన్ చేసిన తర్వాత పైన అటాచ్ చేసేసారు. చాలా బాగుంటుందండి, చూసారు కదండి. ఈ వీడియో ఎంతో కొంతమంది కన్నా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. నా వీడియో వచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.